ఒక 2 సార్లు ఓంకారాన్ని ఎలా అభ్యాసం చెయ్యాలి అని మనందరం కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అభ్యాసం చేద్దామండి. నాభి స్థానం నుంచి ఇలా అభ్యాసం చేసినప్పుడు మీకు ఏమనిపించింది మీరు గమనించారా? మీకు శరీరం అంతా వైబ్రేట్ అయినట్టు, స్పెషలీ తల భాగంలో ఎక్కువ ప్రకంపనలు కలిగినట్టు ఎవరికైనా అనిపించిందా అండి? కాబట్టి ఓంకారాన్ని మనము దీర్ఘంగా నాభిస్థానం నుంచి ఉచ్చరించినప్పుడు మనకి అనేకమైన లాభాలు కూడా కలుగుతాయన్నమాట. మెదడులో ఉండే సైలెంట్ ఏరియాస్ కూడా ఓపెన్ అప్ అవుతాయి. పిల్లల్లో పెద్దవాళ్ళలో అందరికీ లాంగ్ టర్మ్ మెమరీ. ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళంటే ఎక్కువ మంది అల్జీమర్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళతో ప్రతిరోజు పొద్దున ఒక 5 నిమిషాల పాటు ఓంకారాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు చేసి చూడండి. ఒక నెలలో మీకే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తుంది. అంతేకాకుండా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్తో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా సుఖ ప్రసవం జరగడానికి ఓంకారాలు ఎంతో తోడ్పడతాయన్నమాట. ఇందులో 3వ క్రియ వచ్చి భావంతో దీర్ఘ శ్వాసలు. మామూలుగా మన శ్వాస పైపైనే చదువుతూ ఉంటుందన్నమాట. ఈ పైపై శ్వాసల వల్ల మనకి కావలసినంత ప్రాణశక్తి అందటం లేదు. అందువల్లనే ఇప్పుడు మనము కని విని ఎరుగనని జబ్బులు పుట్టుకొస్తున్నాయి, అవునా? మనము దీర్ఘంగా నాభిస్థానం నుంచి నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి వదిలిపెట్టినప్పుడు ఎంతో ప్రాణశక్తి మనము పొందగలమన్నమాట. ఈ క్రియాయోగంలో దీర్ఘ శ్వాసల్ని మన పరమ గురువులు భావముతో చేయమని మనల్ని ఆదేశించారు.